14 ఏళ్ల తర్వాత అనంతపురం జిల్లాలోని సింగనమల చెరువు పొంగి ప్రవహిస్తోంది. సింగనమల మండల కేంద్రంలోని శ్రీ రంగరాయల చెరువు 14 సంవత్సరాల తర్వాత మరువ పారుతోంది. పొంగి పొరులుతున్న చెరువు నీటిని చూసి ప్రజలు కేరింతలు కొడుతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అనంతపురం చిక్కవడియార్ చెరువు నిండి మరువ పారుతోంది. దీనికి తోడు అనంతపురం సమీపంలో ఉన్న తడకలేరు వాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు అనంతపురం చెరువు మరువ నీరు, ఇటు తడకలేరు నీరు రెండు కూడా సింగనమల చెరువులోకే వచ్చి చేరుతున్నాయి. దీంతో జిల్లాలోని అతిపెద్ద రెండవది అయిన సింగనమల చెరువు మరువ పారుతోంది. చెరువు కింద సుమారు 2000 ఎకరాల పైబడే సాగు ఉంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మత్స్యకారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉపాధి కలుగుతుందని మత్స్యకార సంఘం నాయకులు అంటున్నారు. అయితే ఎగువ నుంచి వరద తగ్గకపోవడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పోలీసులు సైతం బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలెవరూ నీటిలోకి వెళ్లవద్దని సూచిస్తున్నారు. వాహనాలను రాకుండా సిబ్బందిని ఏర్పాటు చేశారు. వచ్చే సందర్శకులను కూడా నీటి దగ్గరికి పోకుండా దూరం నుంచే చూసిపోవాలని హెచ్చరిస్తున్నారు.